పద్నాలుగు ఈరోజు 11 సెప్టెంబర్ మొదటి కుటుంబం గురించి చూద్దాం. అది కండ 3:8 చల్లని పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కున్నారు. దేవుడు స్వయంగా స్థాపించిన మొదటి కుటుంబం ఆదాము హవ్వల కుటుంబం. వారు ప్రభువుతో చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉండేవాళ్ళు. వారితో సహవాసం చేయడానికి ప్రభు చల్లపుట వారిని సందర్శించేవాడు. ఎప్పట్లాగే ఆయన వారిని సందర్శించడానికి వచ్చినప్పుడు వారు ప్రభువుకు వ్యతిరేకంగా చేసిన అవిధేయత అనే పాపం కారణంగా ఆయన నుండి దాక్కున్నారు. పాపం యొక్క వాస్తవంలో ఒకటేమంటే దాని ప్రభావాలు వ్యాప్తి చెందుతాయి. హవ్వ పాపం చేసిన తర్వాత తను చేసిన తప్పులో ఆదామును కలుపుకుంది. ప్రభువైన దేవుడు హవ్వను సృష్టించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆదాము తన సహచరిని కలిగి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. అతడు తన ప్రాధాన్యతలు మార్చుకోవడానికి శోధింపబడ్డాడు. ఇంతకుముందు తన ప్రాధాన్యత దేవుడు, కానీ ఇప్పుడు వైఫ్. నిషిద్ధమైన పండ్లను తినవద్దని సూటిగా చెప్పిన దేవుని కంటే హవ్వ మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. వివాహం యొక్క మొదటి నియమము విచ్ఛిన్నమైంది. ఆదాము తన కుటుంబానికి శిరస్సు అని, తన భార్యను జాగ్రత్తగా చూసుకోవాలని, ఆమె తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఆమె సరిదిద్దాలని మర్చిపోయాడు. అవిధేయత చూపొద్దని అతడు ఆమెను కోరవలసి ఉంది. పాపం చేసిన తర్వాత ఆదాము మరి హవ్వ తమ నగ్నత్వమును వలన అపరాధ పాపము ఇబ్బందిని అనుభవించారు. ఇది పాపమును సూచిస్తుంది. బైబిల్ ఎక్కడైనా నగ్నత్వము అంటే పాపము. ఏ కుటుంబంలో అయినా వారు దేవుని ఇష్టానికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు అది జరుగుతుంది. దేవుడు ఆదామును అతని పాపం గురించి అడిగినప్పుడు ఆదాము హవ్వను నిందించాడు. ఆదాము హవ్వను ప్రేమించినట్లయితే అతడు ఆమెను కాపాడడానికి ప్రయత్నించేవాడు, అంటే తన మీదే తప్పేసుకునేవాడు. మరొకరిని లేదా పరిస్థితిని నిందించడం ద్వారా మన పాపాల నుండి తప్పించుకునేట చాలా సులభం. కానీ దేవునికి సత్యం తెలుసు. మనం చేసే పనికి మనలో ప్రతి ఒక్కరిని బాధ్యులుగా చేస్తాడు. మన తప్పు వైఖరులు మరియు చర్యలను అంగీకరించాలి. దేవునికి క్షమాపణ చెప్పాలి. మనం ఎప్పుడు కూడా కుటుంబంలో ప్రేమ ఉంటే తప్పులు ఒకరి మీద ఒకరు రుద్దడం చెయ్యరు. ఒకరి తప్పులు ఒకరు కాస్తూ ప్రేమతో ముందుకు సాగుతారు. మనము దేవుని మాటకు అవిధేయత చూపిస్తే ఎప్పుడు కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. దయమైన మొదటి కుటుంబమైన ఆదాము హవ్వల కుటుంబంలాగా మేము కూడా వినేవాళ్ళందరూ కూడా విచ్ఛిన్నం అవ్వకుండా మీరే కాపాడమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.